విశ్వభారతి విద్యా సంస్థను స్థాపించి గత 26 సంవత్సరాలుగా కొన్ని వేల మంది విద్యార్థులకు విద్యను అందిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు విశ్వభారతి విద్యా సంస్థల అధినేత సయ్యద్ లాల్. ఆయనకు వచ్చిన నేషనల్ సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డు తనలో మరింత సేవా స్ఫూర్తిని రెట్టింపు చేసిందని చెబుతుంటారు ఆయన. అనాథలైన పిల్లలకు ఉచిత విద్యను అందిస్తూ ప్రతిష్టాత్మకమైన జవహర్ నవోదయ సైనిక్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు కొన్ని వందల మందిని పంపి వారి ఉన్నతికి కృషి చేశారు విశ్వభారతి విద్యా సంస్థల అధినేత సయ్యద్ లాల్. దీనికి ఆయనను ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సత్కరించింది. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఎంతో మందికి భోజనం పెట్టి ఆకలి తీర్చారు ఆయన. పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి సామాజిక దృక్పథాన్ని చాటుకున్నారు. దీంతో గ్లోబల్ హ్యూమన్ రైట్స్ సంస్థ కోవిడ్ 19 వారియర్స్ అవార్డు ఆయనకి వరించింది. విద్యారంగంలో ఆయన చేస్తున్న కృషికి విద్యా సేవకు గుర్తింపుగా హైదరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ నేషనల్ సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డును హైదరాబాద్ రవీంద్ర భారతిలో అందజేశారు. అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదంటారు సయ్యద్ లాల్. అలాగే ఈ కార్యక్రమానికి మరొక సత్కార గ్రహీత తోగురు రాజశేఖర్ గారిని సాధారణంగా చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం చండ్రమాకు